క్లైవ్యం మాస్మగమ పార్థ నైతత్వైపపద్యతే శుద్రం హృదయ దౌర్బల్యం యక్వోత్తిష్ఠ పరంతప. భగవద్గీత చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగయోగము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. ఎవడు వివేకవంతుడై త్రిగుణాల కంటే వేరైన కర్తను దర్శింపడు, ఎవడు తన్ను త్రిగుణాల కంటే అన్యునుగా తెలుసుకుంటాడు, అతడు నా స్వరూపాన్ని పొందుతున్నాడు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. బ్రహ్మశక్తి విష్ణుశక్తి శివశక్తి ఓం. ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఓం. ఆదిశక్తి పరాశక్తి మహాశక్తి ఓం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. కరుణానిదే గోవింద. ఎవరి యొక్క మనస్సు ఈ భగవన్నామస్మరణ చేత కరగలేదో వారి యొక్క హృదయం హృదయం కాదు, రాయి అన్నారండి. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. భాగవతం. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచమిళితమై ఉండని మేను మొద్దు. చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. మళ్ళా వినండి. చక్రికి మ్రొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు. మాధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రికా వైభవంబు. కైటభారి భజన గలిగియుండని వాడు గాలిలోన నుండి కదలు శవము. కమలనాభు పదము గనని వాని బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. నిరర్థకం అని చెప్తున్నారు భాగవతంలో. ఆ పరమాత్మ యొక్క నామం ఎందుకు జపం చేయాలని ఎవరైనా ప్రశ్న వేస్తే ఏమండి, కృతజ్ఞత అనేటువంటి సుగుణం మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి. చేసిన మేలు మరవకూడదు. నేను ఇదివరకు చెప్పినాను, పరమాత్మ మనకు చేసిన మేలు ఇంత అంతా కాదండి. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి భూమి నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తున్నదండి, తప్పు, నిశ్చలంగా లేదండి. ఇట్ ఈస్ రివాల్వింగ్. అది తిరుగుతున్నది 24 గంటలకు 24,000 మైళ్ళు పోతున్నదండి. ఒక గంటకు 1,000 మైళ్ళు చొప్పున వీఆర్ రివాల్వింగ్, తిరుగుతున్నాం. ఉన్న చోట్లో లేవండి ఇప్పుడు మనం. అది ఎవరు ఇదంతా చేసేది చెప్పండి, మనకేమైనా కర్తృత్వం ఉందా? ఒక జడమైనటువంటి మట్టి ముద్ద ఎప్పుడైనా కదులుతుందండి? ఒక చిన్న మట్టితో ముద్ద చేసి అక్కడ పెట్టండి, కదులుతుందా? లేదు. మరి భూమి కూడా అంతే కదా, ఒక మట్టి ముద్ద, ఏ కొంచెం పెద్దది. ఇది ఈ విధంగా కరెక్ట్గా నడుస్తున్నదంటే 6 గంటలు అయ్యేటప్పటికి సూర్యుడు ఉదయిస్తున్నాడంటే ఎంత కరెక్ట్గా జరుగుతున్నా చూడండి. ఇది క్రమశిక్షణ, అది డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ చూచే విధంగా మనం జోహారులు అర్పించాలండి. ఎంత కరెక్ట్గా ఇదంతా జరుగుతున్నది. ఈ దీని మాట అట్లా ఉంచండి, కర్మ సిద్ధాంతం ఎంత కరెక్ట్గా జరుగుతున్నదండి. ఫలాని వాడు ఫలాని టైంలో ఈ శరీరం వదిలిపెట్టాలంటే కరెక్ట్గా ఎక్కడున్నప్పటికీ కూడా ఆ శరీరం పోతున్నదండి. ఫలాని వాడు ఫలాని చోట జన్మించాలంటే కరెక్ట్గా జన్మిస్తున్నాడు, పోతున్నాడు. ఇదంతా కొందరు వికలాంగులుగా పుడుతున్నారు, కొందరు అనారోగ్యవంతులుగా పుడుతున్నారు. ఈ భేదం ఎందుకు వచ్చింది చెప్పండి? అది భగవానుడు కరుణామూర్తి అండి. తన యొక్క సంతానం మీద, ఈ జీవకోట్ల మీద ఎంతో ప్రేమను వర్షిస్తున్నారు. కానీ
వారు కాలి కింద వారు వారు గొయ్యి తవ్వుకుంటున్నారండి. సరే అనవసరంగా తవ్వుకుంటున్నారు గొయ్యి, అందుచేత వాళ్ళు దాంట్లో పడిపోతున్నారు. దానికి ఎవరండి కారకులు చెప్పండి? చిన్న కృష్ణుడండి, బాలకృష్ణుడు. మధ్యాహ్నం 12 గంటల వేళ తల్లి చీర పట్టుకుని లాగుతున్నాడండి. తల్లి ఎవరండి? యశోద. మాత అని సంబోధించాడు. మాత అంటే సంబోధన. తల్లి, అమ్మా అని కేక వేశాడు మధ్యాహ్నం 12 గంటలకి. వెంటనే తల్లి అడిగింది, ఎందుకు నాయన నన్ను కేక వేస్తున్నావు? కిం యదునాథ, కిం దేని కొరకు నన్ను అడుగుతున్నావు? మా తల్లి అమ్మా అని. దేహి చషకం, చషకం అంటే పాల పాత్ర. అది అమ్మా నాకు ఆకలి అవుతున్నది, ఒక గ్లాసులో పాలు పోసి నాకు ఇవ్వండి అని బాలకృష్ణుడు తల్లిని అడిగాడండి మధ్యాహ్నం 12 గంటలకి. మాత కిం యదునాథ దేహి చషకం కిం తేన, ఎందుకు ఆ పాల పాత్ర నీకు అని అడిగింది. పాతుం పయః, పాలు తాగాలి, ఆకలి అవుతున్నది నాకు. తన్నాస్త్య, అద్య అంటే ఇప్పుడు లేదు నా దగ్గర, ఆ పాల పాత్ర ఇప్పుడు లేదు. మరి లేదు అంటే ఆయన ఊరుకుంటారండి. కదాస్తి, ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర ఆ పాల పాత్ర అని తిరగబడ్డాడు. ఎవరు? బాలకృష్ణుడు. కదాస్తివా నిశి అన్నది. ఎవరు? యశోద. నిశి అంటే రాత్రి. నైనా ఇప్పుడు మధ్యాహ్నం, ఇప్పుడు లేదు నా దగ్గర, రాత్రి అయితే నీకు పాల పాత్ర ఇస్తాను, చక్కగా తాగు అన్నదండి యశోద. నిశాక, తల్లి రాత్రి నీకు ఇస్తానంటే రాత్రి అంటే ఏమిటో చెప్పు అన్నాడండి. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ నైట్ అనేసి నాడు. నిశాక వా అంధకారోదయ, చీకటి పడటమే రాత్రి అన్నదండి యశోద. వెంటనే కృష్ణుడు ఏం చేసినాడు చూశానండి, చీకటి పడటమే రాత్రి అని తల్లి చెబితే ఆమీల్యక్షయుగం నిశాప్యుపగత, కళ్ళు మూసుకుని అమ్మ చీకటి వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆమీల్యక్షయుగం, తన రెండు కళ్ళు ఇట్లా మూసుకున్నాడండి మధ్యాహ్నం. ఎవరు? కృష్ణుడు. అమ్మ చీకటి పట్టమే రాత్రి కదా, నాకు చీకటి పడిపోయింది, రెండు కళ్ళు మూసుకున్నాడండి. ఆమీల్యక్షయుగం నిశాప్యుపగత దేహీతి మాతుర్మోహం వక్షోజాంశ కర్షణోద్యతకర కృష్ణ సపుష్ణాతున. తల్లిని చీర కొంగు పట్టుకుని ఇట్లా లాగుతూ, అమ్మ ఇప్పుడే చీకటి పడింది, నాకు ఇప్పుడే ఇచ్చే పాలు అని అరుస్తున్నాడండి. ఎవరు? బాలకృష్ణుడు. ఆ ముద్దు మాటలు నన్ను రక్షించుగాక అని ఒక కవీశ్వరుడు చక్కని శ్లోకం రాసినాడండి. వారు ఎవరో తెలుసండి? లీలాశుకుడు. లీలాశుకుడు అనేటువంటి కృష్ణ భక్తుడు కృష్ణ కరుణామృతం అనేటువంటి గ్రంథంలో రాసిన శ్లోకం అండి. దీని యొక్క అంతరార్థం వినండి. అజ్ఞాని చేసేటువంటి పని చూపిస్తున్నాడండి ఎవరో? శ్రీకృష్ణ పరమాత్మ. సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటే వాడు కళ్ళు వాడు మూసుకుని డార్క్నెస్ డార్క్నెస్ అంటున్నాడు. చీకటి నిజంగా ఉన్నదండి. బ్రహ్మాండం అంతా దేదీప్యమానంగా ప్రకాశం చేస్తుంటే సూర్యప్రకాశం వారి వారి కళ్ళు మూసుకుని ఈ అజ్ఞానులు దుఃఖపడుతున్నారండి. అది లోకానికి చూపించినాడు, తన కళ్ళు మూసుకుని చీకటి వచ్చేసింది. అయ్యా చీకటి వచ్చిందా నిజంగా? లేదు, ప్రకాశం అన్నది. అదేవిధంగా జీవుడు అనవసరంగా వాడు కళ్ళు మూసుకుంటున్నాడండి. అది చీకటి చీకటిని కేకలు వేస్తున్నాడు. చీకటి అంటే దుఃఖం. అది దుఃఖము అని చెప్పి క్లేశం తాపత్రయంలో పడి నాశనం అయిపోతున్నాడు. వాస్తవంగా తాపత్రయం అండి మానవుడు పొందవలసింది. బ్రహ్మానంద సాగరం, అది అనంతమైనటువంటి ఆనందానికి వారసుడు. ఈ బర్త్ రైట్, అది ఆనందం అనేది మన జన్మ హక్కు అండి. పుట్టుకతోనే ఏదో దుఃఖంతో ఏడుపుతో పుట్టినప్పటికీ మహాత్ముల యొక్క సాంగత్యం చేత మన నిజస్వరూపం ఆనందం అని తెలుసుకోవాలండి. ఏనాడైనా తెలుసుకోవాల్సింది, ఈ జన్మ కానీ ఏ జన్మ కానీ, అప్పుడు మాత్రమే వాడికి మోక్షం అండి. అది మన స్వరూపం జడమైనటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు, కేవలం సచ్చిదానందం. అది ఆ రహస్యం ఎంత శీఘ్రంగా మానవుడు తెలుసుకుంటే అంత దుఃఖం తొలగిపోతుంది, ఆనందం వాడికి లభిస్తుంది. అది అందుచేత ప్రతివారు ఈ విషయం ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాలం గడిచిపోతున్నదండి. శంకరాచార్యులు వారు చెప్తున్నారు, నాయన ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు, ఈ ఆరోగ్యం అనేది రేపు ఉంటుందా అని ప్రశ్న. రోగాఘదంతి సతతం ప్రబల శరీరం, రోగములు ఈ శరీరాన్ని బాధ పెడుతున్నాయి. రోగాఘదంతి సతతం ప్రబల శరీరం కామాదయోప్యనుదినం ప్రదహంతి చిత్తం మృత్యుశ్చ ఖేలతి సదా కలయం దినాని తస్మాత్వమద్య శరణం మమ దీనబంధో. దీనబంధో అని చెప్పి సంబోధన చెప్పు పరమాత్మ. దీనులేళ్ళ బంధువైనటువంటి మహనీయ మహాత్మ, మీ శరణు నేను పొందుతున్నాను. ఎందుకు? భవిష్యత్తులో ఏమైపోతుందో నాకేం తెలుసు, ఈ ఆరోగ్యం అనేది రేపు ఉంటుందో లేదో నేను చెప్పలేను అని మహనీయులంతా ఎప్పటికప్పుడు సిద్ధపడుతున్నారండి. ఇది
రోగాఘదంతి సతతం ప్రబలా శరీరం కామాదయోప్యను దినం ప్రదహంతి చిత్తం మృత్యుశ్చ ఖేలతి. ఖేలతి, డెత్ ఈజ్ డాన్సింగ్ అన్నాడండి. ఎంత చక్కగా చెప్పారు, డెత్ ఈజ్ డాన్సింగ్ బిహైండ్ యూ, బివేర్ అంటున్నారు. మృత్యుశ్చ ఖేలతి సదా కలయం దినానే తస్మాత్వమద్య శరణం మమ దీనబంధో. దీనబంధో, ఇప్పుడే నేను మిమ్మల్ని శరణ పొందుతున్నాను. అది ఏ ఆలస్యం చేయకూడదు, మీనమేషాలు లెక్క పెట్టకూడదని పెద్దలు యొక్క వాక్యం అండి అది. ఆనాడు శుకమునీంద్రుడు అండి, శుకులు వారు ఎంత బ్రహ్మనిష్ఠులండి, గొప్ప బ్రహ్మనిష్ఠులు శుక మహర్షి గారు. ఏ పుట్టుకతోనే బ్రహ్మనిష్ఠతో వారు పుట్టినారు. అటువంటి పవిత్రులైనటువంటి శుకుడు మంచి యవ్వన కాలంలో ప్రవేశిస్తుంటే ఒక అమ్మగారు వచ్చారండి, ఎవరో తెలిసిన రంభ. రంభ వచ్చిందండి స్వర్గంలో నుంచి. ఏమండి శుకులు వారు, ఎబ్బెబ్బే ఏం ఉపయోగంలే, ఈ మీ యవ్వనం అంతా ఈ విధంగా నాశనం చేస్తే ఎట్లా చెప్పండి, అది సుఖాలు అనుభవించాలి, ప్రాపంచిక వైభవాలు అనుభవించాలి, ఈ వయస్సు అనేది కేవలం వైరాగ్యం కోసం వచ్చింది అని రంభ ఈ విధంగా పలికితే మీ జీవితం నిరర్థకం అని చెప్పి రంభ చెబుతున్నదండి. యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్ అని రంభ అంటే, వీరు చెప్పిన జవాబు అద్భుతంగా ఉందండి శుకుల వారు. సరే ఏం చెప్పారు తెలుసండి, అచింత్య రూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిమయ పరాత్మ నభావితో ఏన హృది క్షణేన వృథాగతం తస్య నరస్య జీవనం. నా జీవితం వ్యర్థం కాదు, ఎవరి జీవితం తెలిసిన ఆ శాశ్వతమైన పరమాత్మ యొక్క పాదపద్మములందు తల వంచి ఒక్కసారైనా ఎవరు నమస్కారం చేయలేదో వారి జీవితం వ్యర్థమే కానీ నేను నిరంతరం చింతన చేస్తున్నా, నా జీవితం ఎప్పుడు వేస్ట్ కాదు అని జవాబు ఇచ్చేసినాడండి ఆ రంభకి. వినండి, అచింత్య రూపో భగవాన్ నిరంజనో విశ్వంభరో జ్యోతిమయ పరాత్మ నభావితో నభావిత, ఎవరు చింతన చేయలేదు ఆ భగవంతుని గురించి, ఏన హృది క్షణేన వృధాగతం తస్య నరస్య జీవనం. వాడి జీవితం వృధా. ఆ మాటలు వినగానే రంభ పలాయనం చిత్తగించిందండి, ఇంకా ఇక్కడ ఉపయోగం లేదని చెప్పేసి. కనుక మహాత్ములండి, ఆ పట్టుదల వదలరండిది. ఏం పట్టుదల చెప్పండి, శాశ్వతమైనటువంటి పరమాత్మను తెలుసుకునేటువంటి ఆ పద్ధతి వారు ఎప్పుడు కూడా వదలరండిది. అదే మానవుణ్ణి కడతేరుస్తుందండి అది. గీతలో చెప్పలేదు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ ప్రాణికోట్ల దయ కలిగి ఉండటం అనేది భగవంతునికి చాలా ఇష్టం అండి. వీరు ఏదో ఇతరమైనటువంటి ఎన్ని గుణాలు కలిగి ఉన్నప్పటికీ ఒక ప్రాణి మీద కనుక ఉపకారం చేసే బుద్ధి లేకపోతే ఏమండి నిరర్థకం అది. ఎన్ని ప్రాపంచికమైనటువంటి కళలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కదండి, ఇప్పుడు ఒక ఆయన అందంగా ఉన్నాడు, ఇంకొక ఆయన విద్యావంతుడిగా ఉన్నాడు, ఇంకొక ఆయన ధనవంతుడిగా ఉన్నాడు, అంత్యకాలంలో ఏవైనా ఉపయోగిస్తాయా చెప్పండి. శరీరం సురూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం హరే రంగ్రి పద్మే మనశ్చేన లగ్నం తతక్యం 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 తతక్యం. శంకరుడు నాయన, శరీరం అందంగా ఉంది, ధనం ఎక్కువగా ఉంది, అన్ని బాగున్నాయి, భగవద్భక్తి లేకపోతే వాట్ ఫర్ అని నాలుగు పర్యాయములు అడిగారండి. తతక్యం తతక్యం, అంత్యకాలం ఎవరినైనా కాపాడతాయా చెప్పండి. అందుచేత ఎంత శీఘ్రంగా మానవుడు తరించడానికి ప్రయత్నం చేస్తే, తనలో సుగుణములు సంపాదించాలనేటువంటి అభ్యాసం చేస్తే ధన్యుడు, లేకపోతే జీవితం వృధా అయిపోతుందన్నది. ఈ విధంగా ప్రతిరోజు రెండు వాక్యములు ముందుగా చెప్తున్నాము. ఈరోజు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగమును గుర్చిన విచారణ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అది ప్రశ్న. ఎక్కడున్నాం చెప్పండి, అఖండమైన జ్ఞానం. జ్ఞానం లేకపోతే జీవితంలో ఎన్ని ఇతరమైన వస్తువులు పొందినా అంత పెద్ద ఉపయోగం లేదండి. జ్ఞానాదేవత కైవల్యం అని, జ్ఞానం చేత మోక్షం అని చెప్పి శాస్త్రకారులు చెప్తున్నారు. ఏమి జ్ఞానం చెప్పండి, తన మరిచిపోయినటువంటి తన ఆత్మస్వరూపాన్ని తిరిగి జ్ఞాపకం పెట్టుకోవటం పేరు జ్ఞానం. ఇంకేమి లేదండి, ఏమో పెద్ద కంగారు పడతారు కొందరు, ఏమో నాకు జ్ఞానం తెలియటం లేదు. అయ్యో తెలిసేది ఏమిటండి, తన స్వరూపాన్ని వాడు మర్చిపోయినాడు, తాను ఆత్మయి ఉండి తాను దేహం అని చెప్పి అనుకుంటున్నాడు. తిరిగి పెద్దల యొక్క బోధ చేత చిదానంద రూప శివోహం శివోహం, ఆ శివోహం అనేటువంటి పదాన్ని బాగా మననం చేసి తన యొక్క స్వరూపాన్ని అనుభూతం చేసుకోవటమే జ్ఞానం. అర్థమైందండి, ఆత్మజ్ఞానం అంటే కొత్తగా నేర్చుకోవాల్సింది లేదండి. రెండు వస్తువులు చేరిపోయినాయి ఈ ఉపాధిలో, ఏమిటి చెప్పండి, ధర్మం అధర్మం, నీతి అవినీతి, ఆత్మ అనాత్మ, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దృక్కు దృశ్యము. ఈ విధంగా చేరిపోతే
అసలు వస్తువు ఏమిటో బాగా తెలుసుకుని దానిలో నిలకడ కలగటం పేరే జ్ఞానం కదండి. ఊరు బయట పొలం ఉంటే ఆ పొలంతో ఎవరైనా ఐక్యమైపోతున్నారా? లేదు. ఆ పొలాన్ని అప్పుడప్పుడు సూచిస్తుంటాడు. అదేవిధంగా క్షేత్రం, క్షేత్రం అంటే తాను కానిటువంటి వస్తువులన్నీ క్షేత్రం. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి, శరీరము, ప్రపంచము ఇదంతా తాను కాదండి. ఇది అనవసరంగా వీడు అహం మమ ఈ రెండు నెత్తిరేసుకుంటున్నాడండి. ఇది అహం అంటే ఈ శరీరం నేను, మమ అంటే ఈ వస్తువులు నావి అని ఈ రెండు అటాచ్మెంట్ అంటే తాదాత్మ్యం చేత వాడు భ్రష్టుడైపోతున్నాడు. ఇది అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ డివైడ్ చేస్తున్నాడు. మొన్నటి నుంచి విభాగయోగం విభాగయోగం అని చెప్పి ప్రారంభించినారు కదండి. నిన్న క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం, ఈరోజు గుణత్రయ విభాగయోగం. విభాగం అంటే విడదీయటం. మంచి చెడ్డ రెండు కలిసినప్పుడు చెడ్డను కొంచెం వేరు చేయాలండి. ఇంతే మనం చేయవలసినటువంటి పని, ఇంకేమీ లేదండి. ఇళ్లలోనండి ఏ ఇంట్లోనైనా రెండు వస్తువులు ఉంటాయండి. ఏ ఇంట్లో అయినా సరే ఏమిటో తెలుసండి? చాట, జల్లెడ రెండండి. అది లేని ఇల్లు ఉండదండి అది. కానీ రెండింటి యొక్క స్వభావం ఎంత భేదమో తెలుసండి. చాట మంచి వస్తువుల్ని తనలో అట్టి పెట్టుకుని చూడండి, చాటతో చెరుగుతారు. ఏం పోతుంది, ఏం పడుతుంది కింద చెప్పండి? దుమ్ము, ఈ చెత్త ఇదంతా కింద పడుతుంది. మంచి వస్తువు చాటలో ఉంటుంది. ఇది చాట స్వభావం, జ్ఞాన యొక్క స్వభావం. మంచి అట్టి పెట్టుకుని చెడ్డ వదిలేస్తుంది. జల్లెడు అట్లా కాదండి. ఇప్పుడు జల్లించండి, ఆ మంచి వస్తువు అంతా వదిలేస్తుందండి అది. ఆ జల్లెడు ఆఖరికి మిగిలేదు ఏమిటి? రాళ్ళు, రప్పలు, వడ్లగింజలు ఇదంతా ఉంటుంది. నాలో చెడ్డ పెట్టుకుంటాను, మంచి నాకు వద్దు అంటుందండి ఎవరు? జల్లెడ. జల్లెడు అజ్ఞాని అండి, చాట జ్ఞాని. ఎప్పుడైనా ఆ రెండు చూస్తే ఈ మాట అనుకోండి కొంచెం. కనుక ఏ విధంగా తయారు కావాలంటే చాట వలె తయారు కావాలి. మంచిని అట్టి పెట్టుకోండి, దైవ సంపద పెట్టుకోండి, అసురు సంపద వదిలేయండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మూడు గుణములు, ఇది ఆత్మజ్ఞాన విచారంలో మూడు గుణములను గూర్చి బోధిస్తున్నారండి. దీని పేరు గుణత్రయం. అది మనస్సులో మూడు గుణాలు ఉన్నాయండి. ఏమిటి చెప్పండి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అదండి మూడు గుణాలు. ఈ మూడు గుణాలు గూర్చిన వివరణ ఈరోజు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నారు. అందుచేతనే గుణత్రయ విభాగం. అది మనస్సును వేరు చేయండి, అప్పుడు ఈ మూడు గుణాలు తొలగిపోతాయండి. చూడండి, చిన్ముద్ర, చిన్ముద్ర అని మీకు ఇదొరకు చెప్పినాను. ఈ బొటన వేలు, చూపుడు వేలు ఇట్లా కలపటం, ఏమండి ఈ మూడు వేళ్ళు ఇట్లా చాచటం, దీని పేరు చిన్ముద్ర అంటారండి. ఈ మూడు వేళ్ళు ఇట్లా చాచటం అంటే దాని అర్థం ఏమిటి తెలిసిన? మూడు గుణాలని నెట్టవతలు పారేయండి. త్రిగుణములు, త్రిగుణములు అనేది మన స్వరూపం కాదండి, ఇది మనస్సు యొక్క స్వరూపం. ఆ మనస్సును దూరంగా పంపించేస్తే అమనస్కం. ఆ అమనస్కం అనేటువంటి స్థితిలో జీవుడికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి లేదు. అది ప్రతివారు రియలైజ్ చేయవలసిందే తప్ప ఉపన్యాసంలో అది చెప్పటానికి వీలు లేదండి. అది అనుభవం. అది ఆ మూడు గుణముల్లో కనుక రహితం చేస్తే, ఆ స్వస్వరూపంలో కనుక మనస్సు నిలకడ కలిగితే జీవుడు పొందే ఆనందం ఇన్ఎక్స్ప్లికబుల్. అది ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. అది అది నోటితో చెప్పదగింది కాదు. వాచా వక్తుమ శక్యం అంటాడు ఎవరు? శంకరుడు. నోటితో నేను చెప్పలేను అని ఒక వాక్యం ఇదివరకు చెప్పారు. వాచా వక్తుమ శక్యమేవ మనసామంతుం నవా శక్యతే స్వానందామృత పూరపూరిత పరబ్రహ్మాంబుధేర్వైభవం. ఆ వైభవం, ఆ ఆనందం యొక్క వైభవం ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అన్నారు ఎవరండి? శంకరాచార్య. మరి అటువంటి వారు చెప్పలేకపోతే ఇంక ఇతరులు చెప్పగలరా? అనుభవానికి సంబంధించిన విషయం అండి ఇది. అందుచేత ప్రతివారు ధ్యానమును కొంచెం చక్కగా అభ్యసించి ఈ ఆత్మవిచారణ కొంచెం అనుభవం తెచ్చుకుని ఇక ప్రారంభించాలి. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు గుణాలని నెట్టి అవతలు పారేయండి, గుణాతీతం, గుణత్రయ విభాగ యోగం అని ప్రారంభిస్తున్నారు. మొట్టమొదట కృష్ణ పరమాత్మ మొదలుపెట్టారండి. అర్జునుడు ఏం అడగలేదు. ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగేటువంటి ప్రసక్తి చివరికి వస్తుంది, కానీ మొదట్లో లేదండి. అది ఏం మొదలుపెట్టారు, ఏం ప్రారంభం చేశారు? అర్జున, ఇంతవరకు నీకెన్నో బోధలు చెప్పినాను, తిరిగి చెప్తున్నాను. ఐఆమ్ రిపీటింగ్ అగైన్. అది ఎంత వాత్సల్యం చెప్పండి అర్జునుడి మీద కృష్ణ పరమాత్మకి. ఆనంద పరవశుడైపోయినాడు. కారణం వీరి యొక్క అర్హత, వీరి యొక్క హృదయ పవిత్రత చూచి, వీరి యొక్క శుద్ధమైనటువంటి మనసు చూచి పరమానందం అయిపోయింది. అనఘ, చూడు అనఘ అని చెప్పి అర్జునుడిని సంబోధిస్తున్నారు. అఘం, అఘం అంటే పాపం. పాపము లేనిటువంటి నాయన అనసూయవే, అసూయి లేనివారా అని చెప్పి సంబోధన చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క హృదయం చాలా పవిత్రంగా ఉంది. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరం భూయ, భూయ అని చెప్పి మొదలుపెట్టారు. భూయ అంటే తిరిగి. ఐఆమ్ టెలింగ్ యూ అగైన్, ఐఆమ్ రిపీటింగ్ ది సేమ్ థింగ్ అగైన్.
అని అంటున్నారు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. అర్జున, అనేక జ్ఞానాలు ఉన్నాయి, అన్నిటికంటే ఉత్తమైనటువంటి జ్ఞానం తిరిగి చెప్తున్నాను. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. మరి దీన్ని తెలుసుకుంటే వచ్చే లాభం ఏంటి? యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గత. దీన్ని తెలుసుకునే అనేక మంది మునీశ్వరులు తరించిపోయినారు. ఏమండి దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటని చెప్పి ఎవరైనా అడిగితే ప్రత్యక్షంగా మనకి ఆనందం కలుగుతుందండి. ఈ ఆత్మ విషయం అండి పరోక్షం కాదు, ప్రత్యక్షం. ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నారు ఇదివరకు. ప్రతివారు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలండి. ఎక్స్పెరిమెంట్ చేసి తనలో తాను చక్కగా అన్ని విషయాలు అనుభవానికి తెచ్చుకుంటే ఇక్కడే ప్రత్యక్షంగా తెలుస్తుందండి. ఇది ఎక్కడో ఇంకో లోకంలో మోక్షం అని కాదు, అత్ర బ్రహ్మ సమశ్నుతే. అది ఇక్కడే బ్రహ్మస్వరూపం అయిపోతున్నాడు వాడు. ఎప్పుడు ఏమన్నా ఎప్పుడు పొందుతాడు బ్రహ్మత్వం? యదా అంటాడు, ఇఫ్ అంటాడు. ఏ టైంలో ఈ కార్యక్రమం అమలు పెట్టుకుంటాడు ఆ టైంలో వాడికి ఇక్కడే మోక్షం. అది ఉపనిషత్వాక్యం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృదిశ్రిత. హృదయంలో ఉన్న కోరికలు, డిజైర్స్, వరల్డ్లీ డిజైర్స్, అది ప్రాపంచికమైనటువంటి కోరికలు ఎప్పుడు తొలగిపోతాయో, యదా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృదిశ్రిత అథమర్చ్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. అత్ర అంటే ఇక్కడే. కొందరు అనుకుంటారే అన్ని పరలోకంలో మోక్షం వస్తుందేమని, రామరామ, అదంతా ఏం లేదండి. యూ విల్ రియలైజ్ హియర్ ఓన్లీ. అది ఇక్కడే ఈ క్షణంలోనే వాడు మోక్షం పొందుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఎప్పుడు? యదా అంటాడు. ఏ టైంలో మీ హృదయంలో కోరికలు, వాంఛలు, విషయవాసనలు, దృశ్య సంబంధమైనటువంటి వ్యామోహములు ఇవన్నీ తొలగిపోతాయో అప్పుడే ఆ క్షణంలోనే మోక్షం లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో కూడా చెప్పినారు. ఏమిటా శ్లోకం? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, చూడండి ప్లీజ్ అండర్లైన్, సమస్తమైనటువంటి కోరికలు, ఈషణ, దీన్ని ఈషణ అంటారని, కోరికలు, ఊరికి ఆశ ఒకటి పోనీ అనుభవిస్తాడనుకోండి, అంతటితో తృప్తి ఉందా? లేదండి. అనలం అంటారండి దీన్ని. చూసారా అనల అలం అంటే ఏమిటి చెప్పండి? అలం అంటే చాలు. అనలం నాకు చాలదు అని అంటుందండి ఒక వస్తువు. ప్రపంచంలో ఒక వస్తువు ఉన్నది, మీరు ఎంతైనా పెట్టండి స్వాహ చేస్తుంది, ఇంకా ఏమైనా ఉంటే పట్టుకురండి అంటుందండి. అది ఎవరు చెప్పండి? అగ్ని. అగ్నిహోత్రంలో మీరు ఏమైనా వేయండి, ఎంతైనా వేయండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటుందండి. అందుచేత అగ్నికి సంస్కృతంలో అనలం అని పెట్టారు. అలం అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్, అనలం అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. తృప్తి అనేది లేదండి. అగ్నిహోత్రంలో ఎన్ని ఆహుతులు వేసినా కూడా ఇంకా కావాలని చెప్పి అంటుంది. అదేవిధంగా ఈ మనస్సు ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని ప్రాపంచిక విషయములు అనుభవించినా చాలదు అంటుందండి అది. అందుచేత అనలం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అది ఇది ఒక శత్రు కాబట్టి కోరికలను ఇవన్నీ ఎంత శీఘ్రంగా మానవుడు పోగొట్టుకుంటే ప్రాపంచ కోరికలు, అప్పుడు ఆ మనస్సు శమిస్తుందండి. సరే, ఇట్ విల్ బి డ్రాప్డ్. అది కట్టెలు లేనటువంటి అగ్ని మండుతుందా చెప్పండి? కట్టెలు 10 కట్టెలు ఉన్నాయి, మండుతున్నది, ఆ కట్టెలు తీసేయండి, ఇంకా అగ్నిహోత్రం ఏముంది? అదేవిధంగా సంకల్పములు, భోగములు, విషయములు, ఈ వాంఛలు ఇవన్నీ కనుక ప్రాపంచికమైన నెట్టి అవతలు బారేసి కేవలం ఆత్మస్వరూపంలో మనస్సు నిలకడగలిగితే ఇక వాడికి దుఃఖం ఎక్కడ ఇవ్వండిది. ఇంకా మనస్సు అనేది నామరూపాలే లేవండిది. అందువల్ల ప్రతిబంధకం ఏమిటో తెలుసండి, ఈ రజోగుణం. ఇది ఈరోజు ముఖ్యంగా తమోగుణం, రజోగుణం మోస్ట్ డేంజరస్ థింగ్స్. అది మానవుడికి మహాప్రమాదం, అశాంతి కలుగు చేసేవి ఈ రెండండి. సత్వగుణం మంచిదండి. 3 గుణాలు ఈరోజు చెప్పబోతారు. సత్వగుణం మంచిది, ఈ రజోగుణం, తమోగుణం చాలా ప్రమాదం అండి. దానికి దృష్టాంతం చెప్తాను. ప్రమిదలో ఒక దీపం వెలిగించండి రాత్రి. రాత్రి ప్రమిదలో ఒక దీపం వెలిగించండి, తెల్లటి చిమ్ని అంటే గ్లాసు దాని మీద పెట్టండి. కాంతిలో ఏమి భేదం ఉండదండి, తెల్లగా ఇల్లంతా బాగానే ప్రకాశిస్తుంది. పూర్వకాలం అదే లైట్లు కండి మనకి, హరికేన్ లైట్లని, హరికేన్ లాంతర్లు పెట్టుకుంటారు. దీపం ఉంది లోపల, కానీ తెల్లటి ద గ్లాసు, తెల్లటి గ్లాసు, అదేమిటి తెలుసండి? సత్వగుణం. సత్వగుణం తెల్లగా ఉంటుంది, ప్రకాశంలో లోటు ఉండదు. ఆ తెల్ల చెమ్మిని తీసేయండి, ఎర్రటి గ్లాసు పెట్టండి, ఏమవుతుంది? కాంతి తగ్గిపోతుందండి.
లోపల దీపం చక్కగా వెలుగుతున్నా, ఎర్రటి గ్లాస్ కనుక దాని మీద పెడితే ఇల్లంతా కొంచెం ఎర్రబడుతుందండి, కాంతి తగ్గిపోతుంది. అది రజోగుణం. చూచారా, రజోగుణం కనుక ఆవరిస్తే ఆత్మనే ఈ విధంగా ఉంటుంది. కాంతి అంటే ప్రకాశము, జ్ఞానము, ఇవన్నీ తగ్గిపోతాయి. ఫలితం చాలా ఇదొరకంత ప్రకాశంగా ఉండదండి. ఇక మూడవది, ఆ ఎర్రటి చిమ్మిని తీసేయండి, నల్లటి గ్లాస్ పెట్టండి. నల్లటిది రామా చీకటి అయిపోతుందండి ఇల్లంతా. లోపల దీపం వెలుగుతున్నది కానీ చీకటి. వాట్ ఈస్ ది కాస్ ఫర్ ఇట్? ఇది ఆవరణ. ఈ నల్లటి ఆవరణ దాన్ని కప్పేసిందండి. ఇది తమో గుణం. చూచారా, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ మూడు గుణాలు లోపల అందరి యొక్క హృదయంలో పరమాత్మ అనేటువంటి దీపం వెలుగుతున్నారు. ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతస్మృతిర్జ్ఞానమపోహనంచ. అందరి యొక్క హృదయంలో పరమాత్మ వెలుగుతున్నారు. ఎవరు వారు? దీపం. ప్రమిదలో దీపం మోస్తారు పరమాత్మ. కానీ ఈ మనస్సు అనేటువంటి ఆవరణ వచ్చి దాని మీద పడింది. కొందరికి తమో గుణం నల్లగా ఉంటుంది, వారి జీవితమే నాశనం. చూచారా, నలుపు. దాని గురించి అంటే చేయరాని పనులు చేయటం, అధర్మం చేయటం, అన్యాయం చేయటం, ఇవన్నీ కూడా నండి నలుపు అది. మరికొందరికి రజోగుణం. రజోగుణం అంటే క్రోధము, అసూయ, ద్వేషము, ఈర్ష్య, దంభం, ఇటువంటి పాడుగుణాలన్నీ ఉంటాయి. ఇది రజోగుణం అండి. సత్వగుణం ఏడు చెప్పండి. తెల్లటి గ్లాసు అది పెట్టినా మనకేం బాధ లేదండి అది. సరే, ఆ దీపం చక్కగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది, ఇల్లంతా కూడా ప్రకాశంగా ఉంటుంది. అది ఏమిటి చెప్పండి? సత్వం. కరుణ, దయ, ప్రేమ, పరోపకారం, అహింస, ఇటువంటిదంతైన కూడా సత్వగుణం అనేది. కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే మూడు గుణాలు గురించి చెప్పబోతారు. రెండు గుణాలు ప్రమాదకరం, ఒక గుణం మనం అవలంబించచ్చండి, దాంట్లో ఏం తప్పు లేదు. ఒక టైం వచ్చేటప్పటికి దాన్ని కూడా వదిలేయమని చెప్పి చెప్తారు, కానీ ఇప్పుడేం తొందర లేదండి. దాని పేరు సత్వగుణం. అది ఉండవచ్చును. బాగా కొంతకాలం సాధన చేసిన తర్వాత కేవలం ఆత్మయందు నిష్ట కలిగినటువంటి సమయంలో అది కూడా డ్రాప్ అయిపోతుందండి. ఆ సత్వగుణం కూడా లైవ్ అయిపోతుంది. అది సత్వగుణం ఎటువంటిదో తెలుసండి, చేతికి కురుపు ఉందండి, కురుపు. మందు వేసుకుంటున్నాం, లోపల తాగుతున్నాం మందులు, నెమ్మదిగా నయం అయిపోతుందండి. కురుపు నయం అయిపోతూ పైన ఆఖరికి ఆరోగ్య స్థితిలో పొక్కు పొక్కు కడుతుందండి. అంటే కవర్, ఈ కురుపు మూసివేయబడుతుంది. ఆ పొక్కు అండి తీయకూడదు, తీయకూడదండి. ఎప్పుడు తీయవలను? అసలు తీయకూడదు. దానంతటదే రాలిపోతుందండి. కురుపు మీద పొక్కు కట్టేటప్పుడు మనం తీయకూడదండి దాన్ని. దానంతటదే రాలిపోతుంది ఒక టైంలో. అది సత్వగుణం. సత్వగుణం అనేది కురుపు మీద పొక్కు వంటిదండి. ఎవరైనా తీసినారంటే దానివల్ల ప్రతిబంధకమే కలుగుతుంది, కానీ శాంతి కలగదది. అందుచేత ఆ సత్వగుణం అనేది దానంతట అదే రాలిపోవాలి, ఒక టైంలో రాలిపోతుంది. ఎప్పుడు? సూపర్ కాన్షియస్, కేవలం సమాధి స్థితిలో, నిర్వికల్ప సమాధిలో ఉన్నప్పుడు అది దానంతటదే పోతుందండి. అప్పుడు గుణాతీత స్థితి ఏర్పడుతుంది వీడికి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడింటిని గూర్చి బోధిస్తున్నారండి. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గతః. అది అర్జున, ఇది గనక ఇప్పుడు నేను చెప్పే గనక జ్ఞానం గనక తెలుసుంటే, ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతః. గుణములు మూడు గనక తొలగిపోయి కేవలం ఆ గుణాతీతమైనటువంటి స్థితిలో ఉంటే వారికి నాకు భేదం లేదు. రెండు జీవుడు శివుడు ఇద్దరు ఏకమైపోతారు. మమ సాధర్మ్యం ఆగత, నాలో ఐక్యం పొందుతారు. ఏమండి ఐక్యం అనేది ఎప్పుడు సంభవిస్తుంది చెప్పండి? పాలు ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, నీళ్లు నీళ్లు కలుస్తాయండి కదా. ఎందుకంటే సజాతీయం అది, ఆ సజాతీయమైన వస్తువు కలిసిపోతుంది. నీళ్ల మీద నూనె పోయండి కలవదు. నీళ్ల మీద కనుక నూనె పోస్తే తేలి ఆడుతుందండి. దే వాంట్ మిక్స్ టుగెదర్. ఎందుకు? విజాతీయం. నూనెకి నీళ్ళకి పొత్తు కుదరదండి. నూనె అంటుంది నేను కలవను నీళ్లలో, పైన తేలాడతాను. చూచారా, అది విజాతీయం. అదేవిధంగా జీవుడు పరమాత్మతో కలవాలంటే పరమాత్మ ఎంత శుద్ధుడో జీవుడు కూడా అంత శుద్ధత్వం కనుక పొందితే దే విల్ మిక్స్ టుగెదర్. అది కలిసిపోతాయండి. దీని పేరు సాధర్మ్యం అంటారు శ్రీకృష్ణుడు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగత సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధంతి చ. కాబట్టి పరమాత్మతో ఐక్యం పొందటానికి మనం ప్రయత్నం చేయాలంటే ఏమిటి దానికి ఉపాయం చెప్పండి? భగవంతుడు ఎంత శుద్ధుడో వీడు కూడా అంత పవిత్రత శుద్ధత్వం పొందాలి. పతంజలి అనే పేరు మీరు విన్నారు కదండి, పతంజలి ఎవరు చెప్పండి?
యోగ సూత్రం రాసిన మహానుభావుడు అండి పతంజలి. ఆ యోగ సూత్రంలో ఏమనన్నారు, మోక్షము అనగా ఏమి, వాట్ ఈజ్ సాల్వేషన్, దానికి చెప్పారు, సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం అన్నారండి. ఎవరు? పతంజలి. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. కైవల్యం అంటే మోక్షం అనగా, సత్వం అంటే మనస్సు, పురుష అంటే పరమాత్మ. భగవంతుడు ఎంత పవిత్రుడో ఈ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటే రెండు కలిసిపోతాయి. అది ఏమండి, విజాతీయమైన వస్తువులు కలవు కదా, అదేవిధంగా అజ్ఞాని భగవంతుడు కలవరండి, జీవ బ్రహ్మైక్యం అక్కడ సాధ్యపడదు. ఈ పవిత్రతను వీడు పొందితే కలిసిపోతుంది, అదే మోక్షం. సత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. దీనికి ఎంత సాధన చేయాలండి, మరి మనస్సు ఎంత పవిత్రంగా పెట్టుకుని భగవంతుడు ఎంత పవిత్రుడో అంత పవిత్రత సంపాదించాలంటే ఈజ్ ఇట్ ఏ జోక్ చెప్పండి, నోటి మాటలా? ఎంత ప్రయత్నం చేయాలి. అందులో ఈ మనస్సు వీడిని మోసం చేస్తున్నదండి, ఎవండి జీవుణ్ణి. మనస్సు ఏమని చెప్తుందో తెలుసండి, ఏమండి, మీరు చాలా కాలం నుంచి అభ్యాసం చేస్తున్నారు, గెలిచేశారు, మీరు నన్ను జయించేశారు అని మనస్సు అంటుందండి. వీడు అనుకుంటాడు, ఒరే ఒరే నిజమేమో, మనం మనస్సును జయించామో అని అభ్యాసం తగ్గిస్తాడండి వీడు. ఎప్పుడు అభ్యాసం తగ్గించాడో మనస్సు వచ్చి అమాంతంగా వాడిని మింగేస్తుందండి. ఇట్లా జరుగుతున్నదండి. ఇప్పుడు చూడండి, కోపం, చాలామంది అనుకోండి నేను కోపాన్ని జయించాను అంటారు, కొందరు కామం, నేను కామాన్ని జయించానని కొందరు అనుకుంటారు. అయ్యా, ఆ మనస్సు ఈ విధంగా అనిపిస్తుందండి. ఇంగ్లీష్లో ఒక మహనీయుడు చెప్పిన వాక్యం, ది మైండ్ హ్యాస్ ది నాక్ అంటాడు. నాక్ అంటే ఏమిటి ఇంగ్లీష్లో? జిత్తు. మనస్సు అండి వీడిని టోపేయటానికి, వీడిని మోసం చేయటానికి ఒక పని చేస్తుందంటే ఏమిటో తెలిసిన, ది మైండ్ హ్యాస్ ది నాక్ ఆఫ్ మేకింగ్ ది ఆస్పిరెంట్ ఫీల్ దట్ హీఈస్ ఇట్స్ మాస్టర్. నన్ను జయించావయ్యా అని చెప్పి అంటుందండి మనస్సు, వైల్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ మేక్స్ ఎ హోప్లెస్ ఫూల్ ఆఫ్ హిమ్ అన్నాడండి. వాడిని ఫూల్ చేసే వదిలి పెడుతుందండి మనస్సు, నేను జయించాను. అయ్యా, విశ్వామిత్రుడు మొదట్లో అట్లా అనుకున్నారండి, ఆహా నేను ఇంద్రియాలని జయించానని. లోకంలోకి వచ్చేటప్పటికి అందరూ స్తోత్రం చేశారు, ఆహా బ్రహ్మర్షి బ్రహ్మ. వశిష్ఠుల వారు నాన్ సెన్స్, ఇంకా రాజర్షే, మీరు రాజర్షే. వారికి తెలుసండి, అహం అనేది పోకపోతే, అసూయ అనేది పోకపోతే, ఈ అపవిత్రత తొలక్కపోతే బ్రహ్మత్వం ఎవరికి రాదండి. సరే, అందువల్ల వశిష్ఠులు వారు ఆఖరికి చివరికి వినయం విధేయత వారు ఎప్పుడు అవలంబించారు, అప్పుడు బ్రహ్మర్షి అన్నారు కానీ తక్కినప్పుడు అనలేదండి అది. మనస్సు నమ్మకూడదండి. ఈ మనస్సు మీరు ఏమంటే మేము నన్ను జయించేశారు అంటుందండి అది. ఈ మనస్సు యొక్క కొంచెం చాకచక్యం తెలుసుకుంటే దాన్ని లొంగ తీయటానికి మనకు అవకాశం ఉంటుందండి. మనస్సు చాలా మోసం చేస్తుందండి మానవుణ్ణి. ఈ దుర్గుణాలు కూడానండి, ఈ దుర్గుణాలు కూడా నెమ్మదిగా వస్తాయండి. వచ్చి ఏమంటాయి తెలుసునా, ఏమండి ఏమండి, మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వండి అని అడుగుతాయండి. ఏది? దుర్గుణాలు. వీడేదో పాపం ఏదో అడిగింది కదా అని కొద్దిగా చోటిస్తారు, అదేం చేస్తుంది తెలుసునా, డెవలప్ అవుతుందండి, పెరిగి 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 ఆ దుర్గుణం వీడిని నాశనం చేస్తుందండి. ఇప్పుడు రైళ్లలో చూడండి, అంత కిక్కిరిసి కూర్చుంటారు సీట్ల మీద, రైలు కదులుతుంది, కదిలే టైంలో ఒక ఆయన ఎక్కుతాడండి, ఒక ఆయన ఎక్కుతాడు, మన ముందే నిలబడతాడు ఆయన. అప్పుడు కొంచెం అయినా గుండెకాయ కలవాడు, అయ్యో మనం టికెట్ కొన్నాం, వాడు ఆయన టికెట్ కొన్నారు, ఆయన నిలబట్టం, మనం కూర్చోవటం న్యాయమేనా అని కొంచెం వారికి చోటిస్తామండి. నైనా రా అని కొంచెం చోటిస్తాము. ఆయన ఏం చేస్తాడు తెలిసిన, నెమ్మది డెవలప్ అవుతాడండి, వీడిని లేవకొడతాడు అసలు ఆయన. ఈ విధంగా జరుగుతుందండి. సరే, ఇంగ్లీష్లో అంటుంది ఒక వాక్యం ఉందండి, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అంటుందటండి మనస్సు. ఏమండి, మీ ఇంట్లో కూర్చునే చోటు నాకు ఇవ్వండి, పండుకునే చోటు నేనే చేసుకుంటాను అంటుందటండి. గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్ అండ్ ఐ కెన్ మేక్ రూమ్ టు లై డౌన్ అంటుందటండి. పండుకునే విషయం నేను చూసుకుంటాను, కూర్చోవడానికి కొంచెం చోటు ఇవ్వండి. ఈ విధంగా దుష్టగుణాలు కొంచెం కొంచెం వచ్చినట్టు వచ్చి డెవలప్ అయిపోతాయండి. డెవలప్ అయిపోతే వీడు హతాశుడైపోతాడు, కుంగిపోతాడండి అది. అందుచేత ఎప్పుడు కూడా శ్రీకృష్ణవారు మాత్రం ఈరోజు చెప్పింది, రజోగుణాన్ని నమ్మబాకండి, అది వచ్చినట్టు వచ్చి మానవుడి కింద తోసి అవతల వారేస్తుంది. ఈ కామక్రోధాదులు, ఈ వికారములు, ఈ ప్రాపంచిక విషయములు, ఈ అత్యాశ, ఇవన్నీ కూడా ఎంత శీఘ్రంగా తొలగితే అంత మంచిదండి అది. అవి చెప్పిన మాటలు మనం నమ్మకూడదండి. మనస్సు చెప్తుంది, ఏమండి నన్ను జయించారు, మీ కోపం తగ్గింది, కామం తగ్గింది అని కనుక చెప్తే మనం నమ్మకూడదండి అది. కారణదేహం అని ఒకటి ఉంటుందండి. కారణదేహం అంటే మోస్ట్ సటిల్ బాడీ, మహాసూక్ష్మమైనటువంటిది. దానిలో అనేక జన్మార్జితమైనటువంటి వాసనలు ఉంటాయండి. వాసనలు అంటే టెండెన్సీస్, సంస్కారములు ఉంటాయి. మనం అన్ని జయించామని అనుకున్నా అవి చెలరేగుతాయండి. ఒక్కొక్క ఆపర్చునిటీ వచ్చినప్పుడు చెలరేగిపోతాయి, మానవుడిని కిందకి తోసేస్తాయన్నది. అందుచేత నేను ఇదిగో అన్ని జయించానని చెప్పి ఎవరు అనుకోకూడదండి. శ్రీకృష్ణ పరమాత్మ రెండవ వారు నోరు తెచ్చిన అధ్యాయం మొట్టమొదటి సాంఖ్యయోగం, అక్కడే చెప్పినారు,
అర్జున ఈ సాధన వదలద్దు. ఏషా బ్రాహ్మే స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి. చూడండి, సాధన ఎంతవరకు చేయాలి? అంటిల్ ది ఫాల్ ఆఫ్ యువర్ బాడీ, అంటిల్ యువర్ డెత్, ప్లీజ్ డోంట్ స్టాప్ యువర్ సాధన అంటున్నారు. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్యతి. అది అంతకాలేపి అన్నారు అంటే ఏమిటి? కొందరు ఏదో 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 సంవత్సరాలు పారాయణ ఇవన్నీ చేసుకుంటూ చాలు నేను జయించానని చెప్పేసి ఉంటారండి. శ్రీకృష్ణ పరమాత్మ బివేర్, నమ్మకూడదు, ఈ మనస్సు అట్లా మోసం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. జాగ్రత్త, సాధన మాత్రం వదలద్దండి. నేను జయించానని చెప్పి ఎవరైనా అంటే అది నమ్మకూడదండి. ఎందుకంటే ఈ ఎక్స్పార్టీ వాళ్ళు కాచుకుని కూర్చుంటారండి. మాయ, అజ్ఞానం, ప్రకృతి అమాంతంగా వచ్చి మీద పడి బాధ కలుగు చేస్తాయండి. రజో రాగాత్మకం విద్ధి, కొంచెం హెచ్చరికతో ఉండండి. ఈ మనస్సును నమ్మకూడదండి. నేను జయించాను, ఇంద్రియముల మీద విజయం పొందినానని ఎవరు కలలో కూడా అనుకోవద్దు. ఎందుకంటే చివరి కాలం వరకు జాగ్రత్తగా ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. దీస్ డేంజరస్ ఫెలోస్, దే ఆర్ వెరీ వెరీ డేంజరస్, మహాజాగ్రత్తగా ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ ఇవన్నీ కూడా శత్రువులండి, పొంచి ఉంటారు. మనం కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే వచ్చి మీద పడిపోతారన్నది. అందుచేత జయించామని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు, సాధన చేస్తూనే ఉండాలన్నది. చేస్తూ ఇప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడండి ఇంట్లోకి చెప్పండి? దొంగ ఎప్పుడు వస్తాడు? మనం దీపం ఆర్పేసి తలుపులు తెరిచి నిద్రపోతుంటే వాడు వస్తాడండి కదా. మనం మేలుకుని తలుపులు గడవేసుకుని దీపం చక్కగా వెలిగిస్తే ఎక్కడ వస్తాడు చెప్పండి దొంగ? అది నాస్తి జాగ్రత్తతో భయం అన్నాడు. భయం ఎవరికంటే నిద్రపోయేవాడికి భయం. నాస్తి జాగ్రత్త, మేలుకున్నవాడికి భయం లేదని శాస్త్రంలో చెప్తున్నా. మేలుకోవటం అంటే ఏమిటి? ఆత్మస్థితిలో కొంచెం జాగ్రత్తగా ఉండి శత్రువులైనటువంటి కామక్రోధాదులు రాకుండా కొంచెం ప్రయత్నం చేస్తే ఏమండి అప్పుడు ఎవరు రారన్నది. వీడు కొంచెం అజాగ్రత్తగా ఉండి నేను ఐ హ్యావ్ కాంకర్డ్ దీస్ ఫెలోస్ అని చెప్పి అనుకున్నాడా, అది మంచిది కాదు. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఉండేటువంటి 3 గుణాలు గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలించవాలని చెప్పి చెప్తున్నారు. అది 3 గుణములు బంధిస్తున్నాయని చెప్తున్నారన్నది. సరే, సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నమవ్యయం. దేహి అంటే ఆత్మ, ఈ ఆత్మని చుట్టి వేస్తున్నాయి ఏది? 3. ఈ 3 గుణాలండి, తమోగుణం, రజోగుణం, సత్వగుణం. నేను మొదట్లో చెప్పాను, అది జ్ఞాపకం పెట్టుకోండి. సత్వగుణం మాత్రం బంధనం కాదండి. సత్వగుణం అనేది మనకు ప్రతిబంధకం కాదు, దాన్ని తప్పకుండా అవలంబించవలసిందే. ఇదిగో వదిలిపెట్టవలసింది 2 అండి. ఏది? రజోగుణం, తమోగుణం. అది సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహి నమవ్యయం. ఇక ఒక్కొక్క గుణాన్ని వివరిస్తున్నారు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘ. అది సత్వగుణం ఏమంత ప్రమాదమైంది కాదండి. ఇక రజోగుణం, సత్వగుణం అంటే తెలుసు కదండి, దయ, ప్రేమ, కరుణ, ఇటువంటి ఉదాత్తమైనటువంటి గుణాలు సత్వగుణం. అది ఇంకా మనం అవలంబించవలసిందే కానీ తొలగించే పని లేదు. ఒక టైం వచ్చేటప్పటికి వాటంతట అవి డ్రాప్ అయిపోతాయండి. కాబట్టి దాని చాప్టర్ కొంచెం దూరంగా పెట్టండి. సత్వగుణాన్ని గురించి మనం ఏమి ఎక్కువగా తొలగించడానికి ప్రయత్నం చేయకూడదండి. అది 2వది రజోగుణం. ఇది రజో రాగాత్మకం విద్ధి, దాన్ని వివరిస్తున్నారు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రాగాత్మకం, రాగ, ద్వేష, కామ, క్రోధ, లోభ ఇవన్నీ రజోగుణానికి సంబంధం. ఈ రజోగుణం గలవారు ఎవరైనా ఉన్నారా అని మీరు అడగచ్చు. రావణాసురుణ్ణి దృష్టాంతంగా తీసుకోవచ్చండి. రావణాసురుడు రజోగుణం అండి. ఇది అనేక సిద్ధులు ఉన్నాయి, అనేక శక్తులు ఉన్నాయి, తపశ్శక్తులను ఏం లాభం చెప్పండి. అది ఆఖరికి సర్వం వ్యర్థం, అది నాశనం అయిపోయే వారికి ఎన్నో ఇవి ఉన్నాయి, శక్తులు ఉన్నాయండి. ఇది అన్ని శక్తులు ఉన్నప్పటికీ రావణాసురుడు ఏమైపోయినాడు, ధూళిలో కలిసిపోయినాడు అండి. 10 తలలు కూడా కుక్కలు నక్కలు పీకుతూనుంటాయి అక్కడ శ్మశానంలో. కనుక దైవే బలే సర్వం నిష్ఫలితం తథైవ విధినా దైవే బలే దుర్బలే. పవిత్రత లేనందువల్ల వారండి సర్వం నిష్ఫలితం. ఎన్ని సిద్ధులు ఉన్నప్పటికీ వేస్ట్, వృధా అయిపోయిందండి. ఎవరికి? రావణాసుడికి. అదేవిధంగా ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఏమైపోయినారు చెప్పండి? ఈ దుర్గుణాలు అవలంబించి సర్వనాశనం అయిపోయినారండి. పవిత్రమైనటువంటి గుణాలు కలిగినటువంటి పాండవులు ఎంత కీర్తిని పొందినారు లోకంలో చెప్పండి. ప్రతస్మరణీయులు అయిపోయినారండి. కనుక ఈ రజోగుణం మహాప్రమాదం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని వివరిస్తున్నారు.
రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. నిబధ్నాతి కట్టివేస్తున్నాయి తాడు. ఎవరైనా తాడు పెట్టి కడితే ఎట్లా ఉంటాడు చెప్పండి? బద్ధుడు. ఎక్కడికి వెళ్ళలేడు, తాడి చేత బంధింపబడ్డాడు. అదేవిధంగా రజోగుణం తమోగుణం తాళ్ల వంటివి. అది ఈ తాళ్ల చేత వాడంతలు వాడే బంధింపబడుతున్నాడు. చూడు, ఒకరొచ్చి బంధించడం కాదండి, వాడంతటి వాడే బంధింపబడుతున్నాడు. తృష్ణాసంగ సముద్భవం, అండర్లైన్ తృష్ణ. తృష్ణ అంటే ఏమిటి తెలుసండి? అత్యాశ. ఈ రజోగుణం కలిగినటువంటి వారికండి ఊరికి ఆశ పెరిగిపోతుంది. దాని పేరు మనోరథం అంటారండి సంస్కృతంలో. మనోరథం అంటే ఏమో మనస్సుతో కల్పించుకుని వాటిని అనుభవించుకుంటూ అవస్థపడుతుంటాడు. మనోరథం, దానికి ఏమైనా అంతున్నదా చెప్పండి? మనోరథానాం న సమాప్తిరస్తి, ఆయన అంతు లేదంటాడు ఒక ఆయన. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతైరప్యథవాపి లక్షై పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం ఉత్పత్తయ సంతి మనోరథానాం. ఒక్కొక్కటి అనుభవిస్తుంటే కొత్త కొత్త కోరికలు వస్తాయి సరే. తృష్ణ, ఏమి తృప్తి లేదు, అత్యాశ. తృష్ణ అంటే ఏమిటి చెప్పండి? ఆశ. ఆశ ఎక్కువ అంతస్తులో ఉంటే ఏమండి మోతాదులో, దాని పేరు తృష్ణ అంటారండి. ఎన్ని అనుభవించినా ఇంకా 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 అని ఆశకి అంతు లేదండి. మానవుడికి ఆశ ఎంత ప్రమాదం కలుగు చేస్తుందో కొంచెం తెలుసుకోండి. అది దాని పేరు తృష్ణ. అది రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అది ఈ రజోగుణాన్ని గురించి పెద్దగా ఇంకా చెప్పవలసింది లేదు, అందరూ తెలుసున్నది. ఇక తమోగుణం. తమోగుణం అంటే ఏమిటి తెలుసండి? ఎప్పుడు మత్తు, నిద్ర, బద్ధకం, సోమరితనం. ఇదండి తమోగుణం యొక్క లక్షణం, సోమరితనం అండి. ఏమి ఒక కార్యక్రమం చేయడు, ఎంతసేపటికి నిద్ర. ఏమంటే తమోగుణం గల వాళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడండి. ఒక గురువు ఎవరో తెలిసిన కుంభకర్ణుడు అండి. కుంభకర్ణుడు 6 నెలలు తిండి, 6 నెలలు నిద్ర. అదండి ఈ విధంగా ఎవరు ఎప్పుడు ఈ దీంట్లోనే తమోగుణంలో ఉంటారో వారు వృద్ధికి రారండి. తమోగుణం యొక్క లక్షణం ఏమిటంటే గోడ అండి. గోడ. గోడకి ఏమైనా పుణ్యం ఉందా, పురుషార్థం ఉందా? ఏమీ లేదండి. వాటి జడమైనటువంటి వస్తువులాగా తయారవుతాడు. సరే మత్తు అండి. ఈ జనుల్లో కూడా ఈ రకం చాలామంది ఉన్నారండి. ఎంతసేపటికి భోజనం, నిద్ర, బద్ధకం. ఇటువంటి వాళ్ళు మోక్షం ఎప్పుడు పొందలేరండి. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. శాస్త్రం ఉపనిషత్తుల్లో చెప్పింది ప్రమాదం అంటే సోమరితనం. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అది పనికిరాదు అంటున్నారు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమోయథ. ఆ సోమరితనం వస్తే మాయ వచ్చి ఆవరిస్తుందటండి. అప్పుడు ఏ విధమైనటువంటి సాధన జరగదండి. ఒట్టి మొత్తం వేస్ట్ ఆఫ్ లైఫ్. అది జీవితం సర్వనాశనం అవుతుంది. ఇంకా రజోగుణం గల వాడైనా ఏదైనా పొరపాటు చేస్తే ఇంకొకటి వచ్చి చివాట్లు పెట్టి ఒరే నాయన ఈ దోషం అంటే మార్చుకుంటాడు. ఈ తమోగుణం అట్లా కాదండి. ఒట్టి నిద్రలో ఏమిటండి వాడు మారేది చెప్పండి? అందుచేత జీవితం వృధాగా చేయవద్దు. తమోగుణం అంటే ఈ మత్తులో, బద్ధకంలో కాలక్షేపం చేయకూడదని పెద్దలు ఘోషిస్తున్నారండి. ఒక ఆయనకు ఒక రిస్ట్ వాచ్ ఉందటండి. రిస్ట్ వాచ్. ఇంకొక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏమండి రిస్ట్ వాచ్ బాగా తిరుగుతుందా అని. ఇది స్లో పోదు, ఫాస్ట్ పోదు అన్నాడండి. అవతల ఆయన అనుకున్నాడు కరెక్ట్గా పోతుందేమో అని. కాదండి, ఆగిపోయిందటండి అది. ఏమండి ఆగిపోయింది, స్లో పోతుందా చెప్పండి? అది ఫాస్ట్ పోతుంది. అది ఈ ఈ సోమరితనం బద్ధకం కలిగిన వాళ్ళండి. ఆగిపోయిన గడియారాలండి. ఎందుకు పనికిరారు వాళ్ళు? తమస్త్వజ్ఞానజం విద్ధి. అది తమోగుణం యొక్క స్వరూపం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. అది మోహనం అంటే మనుషుల్ని కప్పివేస్తాయండి. ఇది ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాతి భారత. అది ప్రమత్తత. ఈ ఆధ్యాత్మిక విషయంలో అట్లా ఉంచండి. ప్రాపంచిక విషయంలో కూడా సోమరితనం గల వాడు ఎప్పుడైనా వృద్ధికి వస్తున్నాడా చెప్పండి? ఇటు విద్యార్థి రంగం తీసుకోండి. విద్యార్థి రంగంలో స్టూడెంట్ మొదటి నుంచి బాగా కష్టపడి చదివితే వాడు ఫస్ట్ మార్కు తెచ్చుకుంటాడు. ఇట్లా కాకుండా ఏమి చదవకుండా ఉన్న విద్యార్థి ఎప్పుడైనా పాస్ అవుతాడా? ఒకవేళ పాస్ అయినా ర్యాంకులో పాస్ అవుతాడా? లేదు. ఎవరికి డిస్టింక్షన్ మార్క్స్ వస్తాయి తెలుసండి? రాత్రింబగళ్ళు మొదటి నుంచి కూడా బాగా కష్టపడి నేను తప్పకుండా జయం పొందాలనేటువంటి విశ్వాసంతో ఎవడో ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి విద్యార్థి ఉన్నతిని పొందుతాడు, పెద్ద ర్యాంకును పొందుతాడండి. కనుక ఈ 3 గుణాలు శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ, ఓ అర్జున రెండింటిని తొలగించండి, ఒక దాన్ని అట్టి పెట్టుకోండి సత్వగుణం. ఆ సత్వగుణాన్ని బాగా అభివృద్ధి చేస్తుంటే ఒక టైం వచ్చేటప్పటికి మనస్సు మహాపవిత్రం అయిపోతుంది. అప్పుడు ఉన్న లేని దానితో సమానం. మనస్సు ఇప్పుడు చూడండి అర్థం,
ఆ అద్దం ఎంత నిర్మలంగా ఉన్నది, ఆ ముఖాన్ని కూడా చక్కగా ప్రతిబింబించేటువంటి శక్తి దాంట్లో వచ్చిందంటే కారణం ఏమిటి చెప్పండి? బాగా శుద్ధపడింది. చూసారా, మిర్రర్ అద్దం ఎంత నిర్మలంగా ఉంటే అంత ముఖం స్వచ్ఛంగా కనిపిస్తుంది. అదేవిధంగా మనస్సు దుర్గుణములన్నీ తొలగిపోయి మహాశుద్ధం కనుక అయితే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మ చక్కగా ప్రతిబింబిస్తుంది. దాని అర్థం ఏమిటి? అనుభూతి, ఆ భగవంతుడి యొక్క అనుభూతి ఆ నిర్మలమైనటువంటి మనస్సులో లక్షణంగా లభ్యం అవుతూ ఉంటుంది అన్నది. అందుచేత ఈ రెండు గుణాలు మహాజాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. ఎప్పుడెప్పుడే దుర్గుణాలు మనసులో ప్రవేశిస్తున్నాయి అని హెచ్చరికతో ఉండాలన్నది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వీటి యొక్క స్వరూపాన్ని బాగా వర్ణిస్తున్నాడు. ఇంకా వచ్చే రిజల్ట్ ఏమిటి? మంచి గుణాలు కలిగి ఉంటే చెడ్డ గుణాలు తమో గుణం రజోగుణం వల్ల వచ్చే నష్టం ఏమిటి చెప్తున్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం, అది సత్వగుణం కనుక కలిగి ఉంటే జ్ఞానం లభిస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ. రజోగుణం కలిగినప్పుడు ఈ లోభము ఇవన్నీ కూడా వచ్చి చేరతాయి. సత్వగుణం ఉన్నప్పుడు జ్ఞానం వచ్చి చేరుతుంది. అది ఈ విధంగా దాని ఫలితములు చెప్పి ఇప్పుడు ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జఘన్య గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. తమో గుణం వారు అధోలోకాలికి పోతారండి, సత్వగుణం గల వారు ఊర్ధ్వలోకాలికి పోతారు. ఇంకొక రహస్యం చెప్తున్నారు, అంత్యకాలంలో కనుక సత్వగుణం ఉంటే ఏమండి ఎంతో మహా ఉపయోగం, గొప్ప ప్రయోజనం ఉన్నదని చెప్తున్నారండి. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అంత్యకాలంలో కనుక ఈ సత్వగుణం ఉంటే వారు గొప్ప ఉన్నతనే సాధిస్తారని చెప్పి చెప్తున్నారు శ్రీకృష్ణం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం, ప్రళయం అంటే శరీరం యొక్క పతనం. అంత్యకాలంలో కనుక సత్వగుణం ఉంటే చూచారా, కొందరు ఏమనుకుంటున్నారు తెలుసండి, జీవితం అంతా భగవన్నామం చేయవలసిన అవసరం ఏమిటి, అంత్యకాలంలో ఏదో కృష్ణారామ అంటే మనకి ఆ చివరి సంస్కారం పవిత్రంగా ఉంటుంది కాబట్టి శుద్ధమైన జన్మ వస్తుందని కొందరు అనుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మ దానికి అంగీకరించలేదండి. అంత్యకాలం అనేది మనకి తెలుసునా? తెలియదు కదా. తెలియనప్పుడు అంత్యకాలాన్ని గురించి మనం ఎట్లా చెప్పగలం చెప్పండి? ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలియదు. తస్మాత్ అంటారు కాబట్టి సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ. అంత్యకాలం అనేది ఎవరికి తెలియదు కావున మనం ఇప్పటి నుంచే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవకాశములు ఉన్నప్పుడు ఈ సంస్కారం కలుగు చేసుకోవాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్యచ. ఏమంటే అర్థమైందా? కొందరి యొక్క భావం అండి, చివరి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మకి యం వాపి స్మరణ్ భావం చెజచ్చంతే కలేబరం. అది ఈ శరీరమును వదిలిపెట్టేటప్పుడు ఎవరు ఏ భావంతో ఉంటారో రాబోయే జన్మ దాని మీద ఆధారపడి ఉంటుంది అనే గీతలో మొన్న చెప్పలేదండి, ఎక్కడ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం చెప్పినారు. అంత్యకాలంలో ఏ భావన ఉంటుందో ఆ వాక్యం విని కొందరు ఏమంటున్నారు తెలుసండి, జీవితం అంతా వ్యవహారంలో గడిపివేస్తాం, ఇక చివరి కాలంలో ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అప్పుడు జపం చేసుకుంటాం అని కొందరు జీవితం అంతా వృధా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అంగీకరించినది నాన్ సెన్స్. అది ఏ క్షణంలో ఇది రాలిపోతుందో ఎవరికి తెలియనప్పుడు ఇంకా జీవితం అనేది భవిష్యత్తు ఎట్లా తెలుస్తుంది మీకు? కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు, అది ఇటువంటి విషయాలు మీరు ఎప్పుడు శ్రవణం చేస్తున్నారో అప్పటి నుంచే బాగా సాధన మొదలు పెట్టండి. అర్థమైందండి, చివరి కాలం అంటే సంస్కారం రాదండి, అది ఇప్పటి నుంచే బాగా అభ్యాసం కావాలి. ఈ అభ్యాసం ఏ టైం అయినప్పటికీ శరీరం రాలిపోయినా ఆ చివరి కాలంలో సహాయపడుతుందండి. అందుచేత అంత్యకాలంలో సత్వగుణం ఉండాలని చెప్తున్నారు. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. అది ఒక పట్టణంలో ఏం జరిగిందంటే ధనికుడు ఉన్నాడండి, గొప్ప ధనికుడు. ఆ ధనికుడికి కొందరు సంతానం కూడా ఉన్నారు, వారు నెమ్మదిగా పెరిగి బాగా చదువుకున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి ప్రవేశించారండి. ఎవరికి ఆ ధనికుడికి జీవితంలో ఒక్క పర్యాయం కూడా భగవన్నామం చేయలేదండి. కావలసిన ఆస్తి సంపాదించాడు, పిల్లలందరినీ చక్కగా పోషించి పెద్ద చేసినాడు, ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకి, కానీ భగవన్నామం ఉచ్చరించలేదండి. అందువల్ల వారికి చివరి కాలం వార్ధక్యం వచ్చిందండి, ముసలితనం వచ్చింది, పడక మీద బండబెట్టారు, అందరికీ వర్తమానం కలుగు చేసినారంటే కుమారులు ఎక్కడెక్కడో ఉద్యోగాలున్న వారందరినీ పిలిపించినారు, ఎందుకంటే చివరి ఘడియలు, అంత్యకాలం ఘడియలు వచ్చేసిందండి.
జీవితంలో ఒక్క పర్యాయం భగవన్ నామస్మరణ చేయలేదు. అప్పుడు ఆ బంధు వచ్చిన కుమారుల్లో నుండి ఒక ఆయన మ్యాథమెటిక్స్ తెలిసిన ఆయన ఉన్నాడండి. మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రం, ఎంఏ పాస్ అయిన ఆయన. ఆయన అనుకున్నాడు, మా నాయన చేత భగవన్ నామం తప్పకుండా నేను ఉచ్చరించేట్టు చేయాలి అని వాళ్ళ నాయన చెవిలో బాగా భగవన్ నామం చెప్తున్నాడండి. నారాయణ 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 అనవయ్య తండ్రి, జీవితం అంతా వృధా చేసినావు, కనీసం అంత్యకాలమైనా కాపాడుకో అని ఈ విధంగా నారాయణ అంటే అంటలేదండి, అభ్యాసం ఉంటే కదండి. అందుచేత ఈయన మ్యాథమెటిక్స్ కదండి ఎంఏ అనుకున్నాడు. నారాయణ నాలుగు అక్షరాలు, నాలుగు అక్షరాలు ఉచ్చరిస్తే మోక్షం, చేయలేకపోతున్నాడు ఉచ్చారణ, అందువల్ల సగం మోక్షం అయినా వస్తుంది, నారా అనిపిస్తాం మా నాయన చేత, 50% పుణ్యం వస్తుంది అని సగం మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాన్న నాన్న సరే నారాయణ ఉచ్చరించు, నారా నారా అనమంటే అంటలేదండి, అభ్యాసం లేదు కాబట్టి. అప్పుడు ఈయన ఏం చేసినాడు తెలుసండి, బజారుకి వెళ్ళి నారపీచు తీసుకొచ్చాడండి, ఇంత కట్ట, ఒక కేజీ నారపీచు తీసుకొచ్చి తండ్రికి ఎదురుగుండా వేలాడు కట్టాడు. ఏమిటంటే నారపీచు అంటాడేమో అని చెప్పి నాన్న అదేమిటి అన్నాడండి. వాడేమన్నాడు తెలుసండి, పీచు అని చచ్చాడండి వాడు. చూచారా, ఆ అంత్యకాలం ఆ సగం పుణ్యం కూడా లేకపోయిందండి వాడికి. ఎట్లా అంటాడు చెప్పండి వాడు, నారాయణ నారాయణ అని చెప్పి జీవితం అంతా అభ్యాసం చేసిన వారు ఆనాడు రఘుపతి రాఘవ రాజారామని చెప్పి గాంధీ మహాత్ముడు ఉచ్చరిస్తూ ఆఖరి అంత్యకాలంలో రామనామ ఉచ్చరించినారంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కారం చెప్పండి. ఎప్పుడు పడితే అప్పుడు రామ 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఎప్పుడు పట్టినా ఎప్పుడు రఘుపతి రాఘవ ఇవన్నీ రామనామస్మరణలో మునిగిపోయినాడండి ఎవరు గాంధీ మహాత్ముడు. అందుచేతనే అకస్మాత్తుగా షూట్ చేసేటప్పటికి ఆ రామనామం వారికి వచ్చిందండి. ఎవరికి వస్తుంది చెప్పండి జీవితంలో, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన బీ ప్రిపేర్డ్ ఆల్వేస్. అది అంత్యకాలం అనేది మనకి తెలియదు, ఎవరికి తెలుసు చెప్పండి, అది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఎవరికి తెలియదండి. అటువంటిప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ మస్ట్ బిగిన్, అది ఇప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండమని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రబోధం చేస్తే ఉంటే ఈ మూడు గుణములు దాటినటువంటి స్థితి మహోన్నతమైనటువంటి స్థితి. గుణానేతానతీత్యత్రేన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్విముక్తో అమృతమశ్నుతే. ఓ అర్జున, మూడు గుణములు దాటినటువంటి వారు ఈ పుట్టడం చావటం ఈ సంసార చక్రం కాలచక్రం దీని నుంచి తప్పించుకుంటారు అన్నారండి సార్. మళ్ళా చెప్తున్నాను, గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. అమృతం అంటే మోక్షం, ఆ గుణాలు దాటినటువంటి వారికి మోక్షం కలుగు. ఈ మాట వినంగానే అర్జునుడి గారికి ఒక సందేహం వచ్చిందండి. కృష్ణ ఆగండి, ఒక చిన్న డౌట్ వచ్చిందన్న. ఏమిటన్నాడు, ఈ మూడు గుణాలు దాటిన మహనీయులు ఎవరైనా ఉన్నారా చూడండి, ఒకవేళ ఉంటే వారి నిత్య జీవితంలో వ్యవహారం ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు, దయచేసి చెప్పండి. ఇదే ప్రశ్న రెండవ అధ్యాయంలో అడిగినారు కదండి శ్రీ అర్జునుడు, ఇదే ప్రశ్న అండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితీకిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అదే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు, కృష్ణ మూడు గుణాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గుణత్రయ దాటినటువంటి వారు, ఒకవేళ ఉంటే వారు నిత్య జీవితంలో వ్యవహారం ఎట్లా ఉంటుందో దయచేసి సెలవు ఇవ్వండి అంటున్నారు. కైర్లింగై ప్రశ్న అండి అర్జునుడు అడిగిన ప్రశ్న, కైర్లింగై స్త్రీ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. మూడు గుణము దాటిన వారు ఎట్లా ఉంటారని అడిగితే ఇక శ్రీకృష్ణ వరం దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఎట్లా ఉంటారు తెలుసిన, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నా ద్వేష్టి సంప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి. బ్యాలెన్స్ కీపప్ చేస్తారు వారు, ఇటు సుఖంలో కానీ దుఃఖంలో కానీ మానం అవమానం శీతం ఉష్ణం నింద అవమానం వీటన్నిట్లో కూడా దే విల్ కీపప్ ది బ్యాలెన్స్ అంటున్నారు. మానవమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగే గుణాతీత సముచ్యతే. ఈ గుణాతీతుల యొక్క లక్షణం ఏమిటంటే ప్రపంచంలో మేరుపర్వతం మోస్తరు స్థిరంగా ఉంటారు. ఏమండి, ఎవరైనా బాణంతో కొడితే దెబ్బ తగులుతుంది, పర్వతాన్ని బాణంతో కొడితే ఏమైనా కదులుతుందో చెప్పండి, ఏమి లేదు దానికి దెబ్బ ఏం తగలదన్నది. అదేవిధంగా మేరుపర్వతం వల్లే స్థిరంగా ఉంటారు వారు. ఈ మానవమానములు ఈ శీతోష్ణములు వారిని చెలింప చేయి జాలవు, అది టెస్ట్ అన్నారండి. ఇది
ఒకడు గొప్పవాడా కాదా అంటే ఇక్కడే బయటపడతాడండి. ఎక్కడ చెప్పండి? ఈ ద్వంద్వములు, డ్యుయాలిటీస్, ఈ డ్యుయాలిటీస్లో వాడు స్థిరంగా ఉండిపోతారు. అది గుర్తు అంటున్నారు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరు భక్తి యోగమును చక్కగా ఆచరించుకునే ఈ విషయములన్నింటినీ చక్కగా తెలుసుకుంటారో వాడు నాకు ప్రీతిపాత్రుడు. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అది ఇప్పుడు ఆ మూడు గుణములు ఏ విధంగా తొలగిపోతాయంటే భక్తి, భక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి అది శ్రీకృష్ణ పరమాత్మ. అది చాలా అవసరం అండి. అది భగవంతుని ఆశ్రయించుకుని, వారి పాదపద్మములను ఆశ్రయించి, వారి యొక్క నామం స్వచ్ఛగా స్మరణ చేస్తూ, వారు చెప్పినటువంటి బోధను నిత్య జీవితంలో ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే ఈ భక్తి యొక్క అభివృద్ధి చేత జ్ఞానం కలుగుతుంది. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి అనేది పుష్పం. ఆ పుష్పం కనుక వికసించుకుంటే జ్ఞానం అనేటువంటి ఫలం దాంట్లో ఆవిర్భవిస్తుందండి. అర్థమైందా? అందుచేత ఈ శ్లోకం చెప్పారు భక్తిని చూడండి. ఇటువంటి అఖండమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించేటువంటి అధ్యాయంలో కూడా భక్తికి ప్రాధాన్యత ఇచ్చారని సార్. కాబట్టి భక్తి అనేది ఎంత అవసరమో కొంచెం ఆలోచించుకోండి. ఎందుకు మనకి దేవుణ్ణి పూజ చేయటం, దానికి ఆరాధన ఎందుకని ఎవరైనా అంటే అది ఆ అనుభవం లేనటువంటి వాక్యం అండి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే, ఆ పరమాత్మతో ఐక్యం పొందటానికి వారికి చక్కని అవకాశం ఉందండి. అది ఎవరికి చెప్పండి? ఈ భక్తిని చక్కగా అభివృద్ధి చేసేటువంటి వారు. సరే, ఇది దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి తెలుసండి? జ్ఞానమును ప్రతిపాదిస్తూ భక్తికి ప్రాధాన్యత ఇచ్చారండి. అది ఈ భక్తి ఎంత గొప్పదైతే శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో దానికి ప్రవేశం ఇచ్చారు చెప్పండి. అది కొందరు భక్తి ఎందుకు, మనకి మనకు కావాల్సిన ఆత్మవిచారణ, నేనెవరు అనేటువంటి దాని. కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే, వారి కృపాకటాక్షం కనుక లేకపోతే ఎవరికైనా జ్ఞానంలో వంట పడుతుందండి? లేదు. ఒకవేళ ప్రవేశించినా కూడా హృదయంలో అది ఎక్కదండి. అది అందుచేత ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన. దత్తాత్రేయులు, దత్తాత్రేయులు చెప్పిన వాక్యం అండి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన మహాభయ పరిత్రాణాద్విత్రాణముపజాయతే. ఈ సంసార భయం నుంచి తప్పించుకోవాలంటే ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉండాలి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన మహాభయ పరిత్రాణాద్విత్రాణముపజాయతే. అది కనుక ప్రయత్నం అనేది ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా పోషిస్తున్నాడు. ప్రయత్నం, సాధన, అభ్యాసం, ఇది కనుక లేకపోతే ఎవరు కూడా ఉన్నతిని పొందలేరు. సోమరితనం, బద్ధకం, తమో గుణం ఇది పనికిరాదండి. ఈరోజు ముఖ్యంగా శ్రీకృష్ణతో ప్రతిపాదించిన విషయం, ఈ మనస్సు అనేది మహా డేంజరస్ థింగ్, మహా ప్రమాదకరమైనటువంటి విషయం. కాబట్టి దాని విషయం కొంచెం అజాగ్రత్త పనికిరాదు. డైలీ స్థూల శరీరం ఏ విధంగా నీళ్లతో కడిగి శుభ్రం చేస్తున్నామో కదండి, ప్రతిరోజు స్నానం చేస్తున్నారు కదా చెప్పండి, దేని కొరకు? ఈ శరీరం యొక్క మురికి పోవటానికి. ఈ శరీరం ఒక్కటేనా మన స్వరూపం? లోపల ఇంకొక శరీరం, సూక్ష్మదేహం అది. దాని యొక్క మురికి కూడా ప్రతిరోజు మనం స్నానం చేయించాలి. దేనికి? మనస్సుకి. దేని చేత? గీతామృతం, అది ఉపనిషత్తు యొక్క అమృతం, భగవన్నామామృతం. ఇటువంటి దాని చేత సూక్ష్మ శరీరం కూడా బాగా కడుగుతూ ఉండాలి. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసారమలమోచనం. అది గీతాంబసి భగవద్ అమృతం, గీతామృతం అనేటువంటిది బాగా స్నానం చేయిస్తే ఆ సూక్ష్మదేహం కూడా శుద్ధమైపోతుందండి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో ముఖ్యంగా ప్రతిపాదించింది ఏమిటంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అది ప్రతిరోజు ఈ మనసుతో యుద్ధం చేయవలనో, దాంట్లో కుస్తీ పెట్టవలనో, దాంట్లో ఉన్న చెడ్డును గూర్చి దూరంగా విచారించి బాగా దూరంగా పారేయవలనో అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ మూడు గుణములను గూర్చి బోధించి ఈ అద్భుతమైన చివరికి చెప్పిన శ్లోకం, మాంచయోవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీచైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. భగవంతుని యొక్క నిజస్వరూపం చెప్తున్నాడండి. కృష్ణుడు కృష్ణుడు ఏదో దేవకికి పుట్టారని చెప్పి మన కొందరు అనుకోవచ్చు. వారు ఎవరో తెలిసిన అసలు బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. కేవలం సత్ చిత్త ఆనందం, అదండి కృష్ణుని యొక్క స్వరూపం. అమృతస్య మరణం లేనివారు, అవ్యయస్య చ నాశనం లేనివారు. ఇదండి ఇదో ఒక రూపం. అవతారం ఎత్తుకుని ఇక్కడికి వచ్చినారే కానీ శ్రీకృష్ణ పరమాత్మ వారు ఎవరో తెలిసిన ఆల్ పర్వేడింగ్ డివినిటీ. అది దివ్యత్వం, బ్రహ్మాండమంతా వ్యాపించి అణువులో ఉన్నటువంటి ఆ సత్ చిత్త ఆనందం, అదండి వారి యొక్క నిజస్వరూపం. అది చెప్తున్నారు.
బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్య ఏకాంతికస్య చ. ఈ విధంగా ఆ అర్జునుల మీద వాత్సల్యం చేత శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి జ్ఞానం బోధించి ఈ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం సమాప్తం చేసినారు.